ఎందుకంటే జిల్లాలోనే పెనుగొల్ల మండలం రాజకీయంగా చైతన్యవంతమైన మండలం రాజకీయంలో ఒక ఎలుగు ఎలిగిన మండలం ఇది కాబట్టి మిత్రులారా మా ప్రత్యర్థులు కూడా చాలా తెలివైన వాళ్ళు వాళ్ళ తెలివితేటలు ఏ రకంగా ఉంటాయో నాకు తెలుసు నాకంటే మీకు స్థానికంగా ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ తెలుసు వాళ్ళని తిప్పి కొట్టే సత్తా వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసే సత్తా ఇక్కడ నాయకత్వానికి ఉందని నేను చాలా గాఢంగా విశ్వసిస్తున్నాను కాబట్టి నాయకత్వ లోపం ఈ మండలంలో లేదు మీలో నాకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం అది చాలా చిన్నది కానీ ఒకటి నిజం మనందరి ఆశయం రాజన్న రాజ్యం జగనన్న ముఖ్యమంత్రి ఈ రాజన్న రాజ్యం జగనన్న ముఖ్యమంత్రి ఆశయంలో భాగంగా స్థానికంగా వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల రేపు చాలా పవిత్రమైనవి చాలా వాటికి విలువ కట్టలేని విలువైనవి ఎందుకంటే ఈ జన సందర్భంలో ఈ ప్రభావంలో రాజన్న రాజ్యం రావటం తప్పనిసరిగా వస్తుంది జగనన్న ముఖ్యమంత్రి కావటం కూడా ఖాయం మీ అందరి సహాయ సహకారాలతో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగనన్న అక్కడ సీట్ లో కూర్చున్నా ఈ గ్రామ పంచాయతీల్లో ఏ చిన్న పంచాయాలన్నా గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం ఉంటుంది నేను తిరిగిన ఈ గ్రామాలన్నింటిలో కూడా స్థానికంగా రోడ్ల సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది సామాన్యుడు తాగటానికి నీరు కూడా సమృద్ధిగా లేదనేది నేను చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాను అభివృద్ధి అంటూ జరిగింది గొప్ప గొప్ప అంటే ఆనాడు 5 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన మన రాజన్న తైవాళ్ళు జరిగిన మాట వాస్తవం అది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు అభిమానించి ఆదరించి దేవుళ్ళలాగా పూజించి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకున్నారో రాజశేఖర రెడ్డి గారు దివంగత నేతని ఆయన కొడుకు మనందరి ఆశాజ్యోతి అన్న జగనన్న ముఖ్యమంత్రి చేయటం కోసం రాజన్న కుటుంబానికి మనందరం అండగా ఉన్నామని తెలియజేయటం కోసం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరిని మన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వచ్చింది కాబట్టి పార్టీ గుర్తు లేకపోయినా ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని గ్రామంలో ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నది ప్రతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇందాక మిత్రుడు నామలింగేశ్వరరావు చెప్పినట్లు పార్టీ గుర్తు కింద పార్టీ జెండా కింద జగనన్న నాయకత్వంలో పనిచేసే మన అభ్యర్థులకి రెబల్ అభ్యర్థులు చాలా మంది ఉన్నా లెక్క చేయతూ 1-2 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు ఉండొచ్చు కానీ వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలని ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళ పిచ్చితనం వాళ్ళ అపోహ అని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒకే ఒక ఎజెండా ఆ ఎజెండా రాజన్న రాజ్యం జగనన్న ముఖ్యమంత్రి జగనన్న జెండా దానికి మించి రెండో ప్రవర్తన రెండో ఆలోచన రెండో ఆపేక్ష మనకు ఉండొద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఎక్కడైనా రెబల్ అభ్యర్థి ఉంటే వీలైనంత వరకు మీరందరూ ఆ అభ్యర్థిని ప్రోత్సహించండి స్థానికంగా రాబోయే అనేక అవకాశాలు ఉన్నాయి మనకి ఆ అవకాశాల్లో రెబల్ అభ్యర్థులందరికీ కూడా రాజకీయంగా వాళ్ళకి కూడా భవిష్యత్తు మన పార్టీ ఇస్తుందని మీరు హామీ ఇవ్వండి మీరిచ్చిన హామీని మీరిచ్చిన వాగ్దానాన్ని మీరు చెప్పిన మాటని తూచా తప్పకుండా నేను నెరవేరుస్తానని మీరే ఆ మాట చెప్పినట్లుగా భావిస్తానని రాబోయే రోజుల్లో స్థానిక నాయకులు చెప్పిన మాటకి భిన్నంగా ఏ రోజు కూడా ఈ మండలంలో నేను ఏలి పెట్టనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా అవకాశం మనకి అతి కొద్ది రోజుల్లోనే ఉంది ఇందాక బుడ్డయ్య గారు పెద్దలు చెప్పిన విధంగా 17-16 గ్రామ పంచాయతీలకు తక్కకుండా ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ గ్రామ పంచాయతీ 15-16 గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీద రెపరెపలాడించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మరొక్కసారి పేరు పేరున కోరుకుంటూ
ఇప్పటికి మూడున్నర గంటలు మూడున్నర అయింది, మీరెవరూ భోజనం చేయలేదు. ఇంత ప్రేమతో ఇంత ఆపేక్షతో పార్టీ మీద ఇంత గౌరవంతో నిశ్శబ్దంగా మీరున్నందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ సత్తా ఇది అని ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ దిమ్మ తిరిగే విధంగా మీరందరూ ఒక జగన్ లాగా ఒక విజయమ్మ శర్మలమ్మ లాగా పోరాడి మన పార్టీని అత్యధిక సీట్లు గెలిపించాలని పేరు పేరున మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస వంచి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అందరు కూర్చోవాలండి. ఎలాగో